నీళ్ల కోసం మైళ్ల దూరం నడవాల్సి వస్తోందని గ్రామీణ ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి ఇన్నేళ్లైనా ఇప్పటికీ వాగునీరే తమకు దిక్కని మంచిర్యాల జిల్లా మైలవరం గ్రామస్తులు వాపోతున్నారు. చిన్న పెద్ద అందరూ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగునీరుకు మండు టెండలో నడిచి వెళ్తున్న వైనంపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం. మంచిర్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. కొందరు బారుని బగబగలకు అల్లాడుతుంటే మరికొందరు మంచినీటి కోసం అల్లాడుతున్నారు. దాహార్తి తీర్చుకోవడానికి గ్రామస్తులు వాగులు వంకల చుట్టూ తిరుగుతున్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతవనిలో తాగునీటి కోసం మైళ్లకు మైళ్లు నడవాల్సిన దుస్థితి తమకు నెలకొని ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. రెండు నెలలు అవుతుంది మేము నీళ్ళకు రావట్టి మస్తు ఇబ్బంది పడుతున్నాము. ఎటువైనా నీళ్ళతో బాగా మాకు ప్రాబ్లం. ఏం ఎండకు తట్టుకోలేక చల్లబడ్డాక నీళ్ళకి వెళ్తాను. మాకు ఇట్లా పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని ఎన్ని రోజులు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఎన్ని రోజులు మాకు ఇట్లా పెట్టుడు ఎవరు పట్టించుకొని మేము ఏం చేస్తాం? పోయింది ఏంటి ఎవరితో చెప్పుకుంటా అంటాను. కానీ నీళ్ళు లేవా ఉచితగా అమ్మిందా తీపిచ్చేటోళ్ళు ఎవరు ఉన్నారు? అచ్చటి నీళ్ళు అచ్చటి నీళ్ళు పట్టుకుని అందరు జ్వరం అంతా తాగుతలేలా. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని మైలారం మారుమూల ప్రాంతంలోని గ్రామం ఏమీ కాదు. నెన్నెల్ల మండల కేంద్రానికి పట్టుమని 10 కిలోమీటర్ల దూరం సైతం ఉండదు. 3000 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. అయితే ఈ గ్రామ ప్రజలకు ఇప్పటికీ మంచినీటి కష్టాలు తప్పడం లేదు. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగు చేమర నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితిలో గ్రామస్తులు కొట్టుమిట్టాడుతున్నారు. పొమ్ములక్ష్మి 2 నెలల సర్పంచ్ పట్టించుకుంటలేడు. ఏదైనా నీళ్ళు లేవు నూతిలా అంటాడు. ఇన్నోదురు కాలువ తీసి నూతిలా పక్క పూట నీళ్ళు వస్తే నీళ్ళు ఊళ్ళకి ఇడిచిండు. ఆయన పట్టించుకుంటలేడు కాబట్టి మాకు ఇబ్బంది బాగా అయితే అంది. ఎండ అనక ఏదనక పోయి తెచ్చుకుంటాము. బాగా ఇబ్బంది ఉన్నది. బిందెలు ఇవ్వలేక లేపలేక నేను ముసలు దాన్ని కారు మీద పడేసుకున్నా. కట్ట కట్టపడుతున్నాను నీళ్ళతో. ఎవరు పట్టించుకుంటేలా శనివల్ల కుక్కలు పోరుతున్నాయి. బాధపడుకుంటున్నాయని కానీ పక్కకు తీసుకొని పట్టుకొని వస్తాను. చిన్న పెద్ద అనే తేడా లేకుండా నెత్తిన బిందెలు పట్టుకుని నీళ్ళ కోసం మైళ్ళకు మైళ్ళ దూరం నడుస్తున్నారు. నడవలేని స్థితిలోని వారు ఎడ్ల బండ్ల ద్వారా ప్లాస్టిక్ క్యాన్లలో డ్రమ్ముల్లో నీటిని తెచ్చుకుంటున్నారు. వేసవి వచ్చిందంటే గ్రామస్తులకు నీటి కష్టాలు వచ్చేస్తాయి. దాదాపు 4 నెలల పాటు తమకు నీటి కష్టాలు తప్పవని గ్రామస్తులు అంటున్నారు. వాగుల్లో నీటి మట్టాలు తగ్గితే తమ పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుందని వాపోతున్నారు. మంచిలత్తలేవు మైలారం గ్రామంలో. మంచిలతో ఇబ్బంది అవుతాను. 2 నెలలు అవుతుంది మంచిలు రాక. ఇవి కచ్చలాలు కట్టుకొని మంచిలో కడతాను. మంచిలు ఎప్పుడు వస్తాయని అర్థమవుతలేదు. సర్పంచ్ చెప్తే సర్పంచ్ పట్టించుకుంటలేడు. ఎంపీటీసీ చెప్తే ఎంపీటీసీ పట్టించుకుంటలేడు. ఎవరు పట్టించుకుంటలేదు. మీరు ఎక్కడ తీసుకెళ్తారు నీళ్ళు? వాగుల నుంచి తీసుకుపోతాను. వాగులో నీళ్లు ఉండలేవు. శనివారం చల్లితే నీళ్లు ఊరతలేవు. ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు పట్టుకపోతాను. మేము బంటకు పోయి వచ్చి ఎండకు నెరివాడి ఇంటికాడు ఉండి సాయంత్రం పూట మంచి కత్తులాలు కట్టుకొని మంచిలకు వస్తాను. మైలారం గ్రామం పెద్దదే కానీ మంచిలకు ఇబ్బంది ఉన్నది. ఇంటింటికి మంచినీరు అందించాలని రాష్ట్ర సర్కార్ భావించింది. మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే పనులు ఎలా సాగుతున్నాయనే విషయాన్ని పట్టించుకోవడం మానేసింది. అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంటే చోద్యం చూస్తోంది. సర్కారు తీరుపై గ్రామస్తులు ఈ రీతిన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయని, గ్రామానికి పైపులు వేసి మిన్నకుండి పోయాయని, నీళ్లు రానప్పుడు పైపులతో పని ఏమిటని నిలదీస్తున్నారు. ఇక్కడ మంచినీరు సౌకర్యం సరిగ్గా లేదు. మోటార్ 3 నెలలు అవుతుంది ఖరాబ్ అయ్యి ఎవరైతే పట్టించుకోవడం లేదు. మాకు భగీరథ కనెక్షన్ కూడా లేదు. వాటర్కి ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఇట్లా వచ్చి తీసుకోవాల్సింది. 2 కిలోమీటర్స్ లాంగ్ జర్నీ, లాంగ్ ఉంటుంది. కొంచెం అందరికీ ఇదే ప్రాబ్లం ఉంది. ఎండాకాలం వచ్చిందంటే ఇదే, ఇట్లా వచ్చి మోసుకెళ్లాల్సి వస్తుంది. ఎవరైతే పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్ల మిషన్ భగీరథ స్కీమ్లో ఇంటింటికి నల్ల కలెక్షన్లు సైతం ఇచ్చారని, నీళ్లు మాత్రం రావడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తమకు మంచినీరు సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు.